हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल निकी इंग्लिश ग्रामर ई रोज मीकु मोडल हेल्पिंग वर्ब्स लोना मरोक इंट्रेस्टिंग विषय चेप्तानु अदेंटंटे ई रोज मनमु कैन गुरिंचि मनमु चर्चिंचुकुंदामु इक्कड मीकु कैन अनगा अर्थम एंटंटे ई कैन नु मनं उपयोगिंचि मनमु एदैना ओक विषयं नेनु चेयगलनु अनि चेप्पवच्चु अन्नमाट इक्कड मनं गमनिस्ते ई कैन चेसे पनि एंटंटे इक्कड मनकि इदि मनकि प्रेजेंट एबिलिटीनि तेलियजेस्तुंदि అంటే ప్రస్తుత నా సామర్థ్యం ఏంటి ఐ కెన్ టీచ్ అలాగనే ప్రజెంట్ ఇన్ఎబిలిటీని కూడా తెలియజేస్తుంది అలా నెక్స్ట్ ఇది తెలియజేసే మరొక పని ఏం పేరంటే ఇది రిక్వెస్ట్ని తెలియజేస్తుంది అలాగనే ఆఫరింగ్ హెల్ప్ను కూడా తెలియజేస్తుంది అలాగనే ఇంకొక విషయం ఏంటంటే ఇది సజెషన్ కూడా తెలియజేస్తుంది ఇప్పుడు అసలు ఈ యొక్క కెన్ ఉపయోగించి మనము వీటిని ఎన్ని రకాలుగా ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ యొక్క కెన్ను మనం ఉపయోగించాల్సినప్పుడు మనకి రూల్ కూడా ఉంది సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా మనము స్ట్రక్చర్ను ఉపయోగిస్తాము ఇక దీనికంటే ముందు ఏం చేస్తామంటే ఈ కెన్ అనేది మనము దీన్ని ఉపయోగించి ఇక పాజిటివ్ సెంటెన్స్ ఎలా రాస్తాము అలాగనే నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాస్తాము క్వశ్చన్స్ కూడా ఎలా తయారు చేయాలి ఇంకో ఈ విధంగా మనం క్లియర్గా నేర్చుకుందాము ఇంకొక విషయం ఏంటంటే ఇవి ప్రజెంట్ ఎబిలిటీని అలాగనే ప్రజెంట్ ఇన్ఎబిలిటీ రిక్వెస్ట్ ఆఫరింగ్ హెల్ప్ సజెషన్ అలాగనే ఇదేం తెలియజేస్తుందంటే ఫ్యూచర్ టెన్స్ను కూడా తెలియజేస్తుంది ఈ విధంగా మనము ఈ యొక్క కెన్ గురించి నేర్చుకుందాము అంటే ముందుగా ఏం తెలియజేస్తామంటే ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్స్ వీటిని మనము తయారు చేసుకుందాము దాని తర్వాత వీటి యొక్క విషయాల గురించి మనము నేర్చుకుందాము ఇక ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ఈ యొక్క కెన్ను ఉపయోగించి ఒక ప్రజెంట్ సారీ ఒక పాజిటివ్ సెంటెన్స్ రాద్దాం ఇక్కడ రాస్తున్నాం చూడండి ఎలాగా ఐ క్యాన్ టీచ్ ఇంగ్లీష్ ఇక్కడ మనం ఈ విధంగా చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ దీనిలో ఎటువంటి నెగిటివ్ వర్డ్ లేదు కదా ఐ అనేది సబ్జెక్ట్ ఉంది ఇక్కడ కెన్ ఉంది అలాగనే టీచ్ అనేది V1 ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ మన ఇక్కడ రూల్ సాటిస్ఫై అయింది ఇంకో విషయం దీన్ని పాజిటివ్ సెంటెన్స్ అని ఎలా అన్నాం దీనిలో నో నాట్ నెవర్ ఈ మూడు అనేవి అట్ ది సేమ్ టైం ఇట్లా నెగిటివ్ వర్డ్స్ కూడా ఏమీ లేవు కాబట్టి దీనిని మనము పాజిటివ్ సెంటెన్స్ అంటాము అంటే ఈ విధంగా మనం వీటిని పాజిటివ్ సెంటెన్సెస్గా తయారు చేయడానికి ఉపయోగిస్తాము ఇక్కడ నెక్స్ట్ దీన్ని ఉపయోగించి నెగిటివ్ ఎలా రాస్తాము చాలా ఈజీ నెగిటివ్ ఏముంది దీనికి నాట్ యాడ్ చేద్దాం ఇక్కడ చూడండి ఐ కెన్ నాట్ టీచ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క కెన్ అనేది ఇక్కడ ఏం తెలియజేసిందంటే నెగిటివ్ను తెలియజేస్తుంది ఇక్కడ ఇటువంటి ఐ కెనాట్ అన్నాం కదా దీన్నే మనము కాంట్ అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా మనం దీని యొక్క నెగిటివ్ సెంటెన్స్ని మనం చెప్తాము దీని నెగిటివ్ సెంటెన్స్ అని ఎలా అన్నాం ఇక్కడ దీనిలో నాట్ అనే నెగిటివ్ వర్డ్ ఉంది మనకి నెగిటివ్ వర్డ్స్ అంటే నో నాట్ నెవర్ వీటిని మనం నెగిటివ్ వర్డ్స్ అంటాము కాబట్టి ఇక్కడ ఇది నెగిటివ్ వర్డ్ ఉంది కాదు నెగిటివ్ సెంటెన్స్ ఏంటి ఇక్కడ నేను లెక్కలు చెప్పలేను అని చెప్పేసి అంటున్నాను ఇక్కడ ఈ విధంగా మనం వీటి గురించి నేర్చుకోవాలి ఇక మనం దీన్ని ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి క్వశ్చన్ కూడా చాలా ఈజీ ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పే కదా ఈ క్వశ్చన్స్ రచ్చేటప్పుడు మీరు డూ అలాగనే డజ్ డిడ్లను మనం అసలు ఉపయోగించకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కెన్ అనేది మనకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా ఉంది కాబట్టి మనం ఏదైనా ఒక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయాలంటే హెల్పింగ్ వెర్బ్తో రాస్తాం కాబట్టి మనం వీటిని ఉపయోగించాల్సిన అవసరం ఎటువంటి అవసరం ఉండదు ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించి ఎలా సెంటెన్స్ రాస్తాం చూడండి ఇక్కడ చూడండి కెన్ ఐ టీచ్ ఇంగ్లీష్ ఇప్పుడు ఇక్కడ చెప్పినమాట ఇక్కడ ఏమైంది ఇది క్వశ్చన్గా అయిపోయింది ఇంగ్లీష్ చెప్పగలనా అన్నప్పుడు ఇది ఇలా క్వశ్చన్గా మారిపోయింది కాబట్టి ఈ విధంగా మనం క్వశ్చన్స్ రాస్తాము కొంతమంది చేసే పొరపాట్లు ఏంటంటే డూ ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ అని చెప్తారు ఇక్కడ ఈ విధంగా కానీ మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ రాశారంటే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది ఎందుకంటే ఇక్కడ డూ అనేది ఉపయోగించకూడదు ఆల్రెడీ ఇక్కడ కెన్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్గా ఉంది కాబట్టి డూ ఉపయోగించాల్సిన అవసరము ఉండదు ఈ విధంగా మీరు దీని గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ విధంగా మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ అలాగనే ఒక క్వశ్చన్ ఫామ్ను కూడా తయారు చేశాము ఇప్పుడు మనం ఈ యొక్క కెన్ యొక్క యూసేజ్ని మనం తెలుసుకుందాము ఎలా ఉంటుంది ఆ యూసేజ్ అనేది ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఆ యూసేజ్ ఒకసారి మనం నేర్చుకుందాం ఇక్కడ కెన్కు సంబంధించి ఫస్ట్ నేనేం చెప్తానంటే దీన్ని ఉపయోగించి మనము ప్రజెంట్ ఎబిలిటీని తెలియజేస్తాము అసలు ఈ ప్రజెంట్ ఎబిలిటీ అంటే చూద్దాం ఒకసారి
अंत प्रेजेंट एबिलिटी अंत प्रस्तुत ना सामर्थ्यम प्रस्तुत ना सामर्थ्यम इकड़ा चूँ ना सामर्थ्यम इकड़ा ई कैन टीच इधना सामर्थ्यम इंको विषय चपना इंकोक चूँ यू कैन ईट 10 eggs at a time ఇది నీ సామర్థ్యము అంటే నువ్వు ఒక్కసారి ఇలా చూస్తాము ఇంకోసారి చూడండి సీత కెన్ సింగ్ సాంగ్స్ అంటే సీత పాటలు పాడగలదు అంటే ఈ విధంగా మనం చెప్పినట్లయితే దీనిని మనం ప్రెజెంట్ ఎబిలిటీ అంటాము ఇక్కడ మన రూల్ కూడా చూసుకున్నట్లయితే ఈ కెన్ పక్కన టీ ఇక్కడ V1లే మనం రాసాము ఇప్పుడు కూడా V1 మాత్రమే రాయాలి V1 కాకుండా వేరే ఏది రాసినా అది ఖచ్చితంగా తప్పు అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే దీన్ని మనం ప్రెజెంట్ ఎబిలిటీ గురించి తెలియజేస్తాం రాస్తుంటాము ఇక నెక్స్ట్ ఇక ప్రజెంట్ ఇన్ఎబిలిటీని ఎలా తెలియచేయాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ అన్నాను అంటే నేను ఇంగ్లీష్ చెప్పగలను నా ప్రజెంట్ ఎబిలిటీ నేను మ్యాథ్స్ చెప్పలేను కదా ఐ కాంట్ టీచ్ నాకు పాటలు పాడటం రాదు ఏం చెప్తాను ఐ కాంట్ సింగ్ షీ కాంట్ సింగ్ అంటే ఈ విధంగా ఏం చెప్తామంటే దీనికి నెగిటివ్ యాడ్ చేస్తే అదేమవుతుంది ప్రజెంట్ ఇన్ఎబిలిటీ అవుతుంది ఒకసారి అవి కూడా చూద్దాం ఎలా ప్రజెంట్ ఇన్ఎబిలిటీ అవుతుందో చూడండి ఐ కెనాట్ డ్రైవ్ ఏ కార్ నాకు కార్ తొలడం నిజంగా రాదు కాబట్టి ఏం చేస్తాను ఇక్కడ నా యొక్క ఇన్ఏబిలిటీ ఏముంది ఇక్కడ ఈ యొక్క కెనాట్ అనేది నా ఇన్ఏబిలిటీని తెలియజేసింది ఈ విధంగా మనము ప్రజెంట్ ఇన్ఏబిలిటీని మనము ఇక కెనను ఉపయోగించి చెప్పాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉన్నాడు అతనికి ఏం జరిగిందంటే కొంచెము చిన్న యాక్సిడెంట్ అయింది పరిగెట్టలేడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాము హీ కెనాట్ రన్ ఎందుకని అతనికి ఆల్రెడీ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ దట్స్ వై హీ కెనాట్ రన్ అంటే ఇక్కడ ఈ యొక్క కెనాట్ అనేది ఏం తెలియజేస్తుందంటే మనకి ఈ యొక్క ప్రజెంట్ ఇన్ఎబిలిటీని తెలియజేస్తుంది అంటే నా చేత కానీ తనాన్ని ఇక్కడ అది తెలియజేస్తుంది అనమాట ఇక నెక్స్ట్ మనము ఈ యొక్క కెనను ఉపయోగించి మనము ఇక రిక్వెస్ట్ తెలియచేద్దాము ఒకసారి ఈ రిక్వెస్ట్ ఎలా తెలియజేస్తామో చూడండి ఇక్కడ క్యాన్ యూ ప్లీజ్ గివ్ మీ 100 rupees ఈ విధంగా మీరు రాసినట్లయితే ఇక్కడ కెన్ అనేది ఏం తెలియజేసింది మనకి ఇక రిక్వెస్ట్ని తెలియజేసింది ఈ విధంగా ఇంకొక మాట చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బస్సు ఎక్కాను కొంచెం సీటు కావాలి కాబట్టి కెన్ యూ ప్లీజ్ గివ్ మీ సీట్ ఈ విధంగా చెప్పినట్లయితే ఏమవుతుంది రిక్వెస్ట్ అవుతుంది ఈ విధంగా మనము కెన్ను ఉపయోగించి రిక్వెస్ట్ని చెప్తాము దెన్ నెక్స్ట్ ఇక కెన్ను ఉపయోగించి మనం ఏం చేయగలమో చెప్పనా ఇక ఆఫరింగ్ హెల్ప్ను కూడా మనం చెప్పొచ్చు ఇక ఆఫరింగ్ హెల్ప్ను మనం ఎలా చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి ఒక చుట్టం వచ్చాడు బాగా టైర్డ్గా ఉన్నాడు అప్పుడు ఏం చెప్తాను ఇక నేను కెన్ ఐ గివ్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ ఇప్పుడు చూడండి ఈ విధంగా కానీ మనం చెప్పామనుకో అదేమవుతుంది ఆఫరింగ్ హెల్ప్ అవుతుంది అందుకని మనం ఈ యొక్క మోడల్ హెల్పింగ్ వర్బ్స్ని మనం ఏమన్నామంటే ఇవి మూడు వర్బ్స్ అని చెప్పామంటే మూడు వర్బ్స్ అంటే అర్థం ఏంటి వీటిని మనము ఉపయోగించాల్సిన సందర్భంలో ఉపయోగిస్తే అది ఆ సందర్భానికి యాప్ట్గా సూట్ అవుతుంది అందుకని మనం వీటిని మూడు వర్బ్స్ అని చెప్తాము యాటిట్యూడ్ వర్బ్స్ అని కూడా అంటాము వీటిని ఇక నెక్స్ట్ ఈ కెనను ఉపయోగించి మనం ఇంకేం చేయగలమంటే ఇక సజెషన్స్ని కూడా మనం రాయొచ్చు ఇది కొంచెం రేర్ యూసేజ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ కాంపిటేటివ్ ప్రిపేర్ బాగా ఉంటుంది చూడండి ఇక్కడ Can we go to movie? మనము సినిమాకి వెళ్దామా అన్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ కెన్ అనేది ఏం తెలియజేసిందంటే మనకి సజెషన్ తెలియజేసింది ఈ విధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి Can we go to ride? మనం రైడ్కి వెళ్దామా అని చెప్పేసి ఈ విధంగా మనం ఈ యొక్క కెన్ను ఉపయోగిస్తాము కాబట్టి ఈ విధంగా మీరు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లియర్గా నేర్చుకోండి ఇక మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ గ్రేట్ డే